పాదయాత్రను రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు పెడుతున్నాం కావాలని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గానిండి నాపైన గానిండి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపైన గానిండి వాళ్ళని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు పెడతాం గొడవలు సృష్టిస్తాం గొడవలు జరిగిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కేసులు పెడతాం ఇంకో పక్కన వైకాపా కార్యకర్తలకు మద్యం పోసి వాళ్ళని దాడి చేయని పంపిస్తాం ఇదంతా ఒక హ్యాబిట్గా తయారైంది ప్రొద్దుటూరులో మీరందరూ చూశారు వాళ్ళు ఎట్లా వచ్చి రాళ్ళు కోడిగుడ్లు తీసుకొచ్చి కోడిగుడ్లు మా పైన వేశారు శ్రీకాళహస్తిలో అయితే ఇంకా నేను నడిచేటప్పుడు వాళ్ళు రాళ్ళు తీసుకొచ్చి నా పైన దాడి చేసడం కూడా ప్రయత్నిస్తాం జరిగింది అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరుగుబాటు చేసిన తర్వాత వాళ్ళందరూ అంటే వాళ్ళ కార్యకర్తలు అందరూ పారిపోయి ఒక హై స్కూల్లో దాక్కునే పరిస్థితి వచ్చింది ఇట్లా అడుగడుగునా ఆదోనిలో జరిగింది కంబలపల్లిలో జరిగింది కదిరిలో జరిగింది ఇట్లా అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అవసరమైనంత భద్రత చంద్రబాబు నాయుడు గారు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అవసరం కన్నా ఎక్కువ భద్రత కల్పించి పాదయాత్రలు ఎలాంటి గొడవ లేకుండా చేయించారు కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నారు కావాలని రెచ్చగొట్టే విధంగా వాళ్ళే ఫ్లెక్సీలు పెడతారు వాళ్ళే గొడవలు సృష్టిస్తారు వాళ్ళే కేసులు పెడతారు మమ్మల్ని పాదయాత్ర జరగకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారు అంతేకాకుండా చూస్తే ఇంకో పక్కన ఫ్లెక్సీలకి వాళ్ళే ఫ్లెక్సీలు పెడతారు మళ్ళీ ఫ్లెక్సీలకి భద్రత కోసం సిఐ స్థాయి పోలీసు అధికారం పెడుతున్నారు సిఐ స్థాయి అది చాలా విచిత్రంగా ఉంది వాళ్ళు బండ్లు అడ్డంగా పెడతారు ఎవడు చింపనీయకుండా చేస్తారు ఇదే విచిత్రంగా పడుతున్నారు సో ఇది కూడా గవర్నర్ గారు దృష్టికి తీసుకెళ్ళారు అవసరమైన మేరకు భద్రత కూడా కల్పించాలని గవర్నర్ గారిని కూడా కోరటం జరిగింది ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే సమాధానం గవర్నర్ గారు డెఫినెట్లీ మేము ఇది టేకప్ చేస్తాము నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వంతో టేకప్ చేస్తానని స్పందిస్తాం జరిగింది గంజాయి విషయంలో అయితే చాలా స్పష్టంగా పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ మేరకు ఆయన ఆల్రెడీ ప్రభుత్వంతో సంప్రదింపులు చేశారని ప్రభుత్వం చాలా అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో ఈ పంట పండిస్తున్నారు ఆంధ్రాలో కాదని చెప్తాం జరిగింది ఆయన దృష్టికి తీసుకెళ్ళాను ఇది కరెక్ట్ కాదు సార్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా పంట పండిస్తున్నారు అరకు ట్రైబల్ బెల్ట్లో ఇది ఎక్కువ పండిస్తున్నారు అక్కడ నుంచి వస్తుందని ఆయన దృష్టి కూడా తీసుకెళ్తాం జరిగింది ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటామని చెప్తాను జరిగింది నన్ను అడుగుతున్నారు ఏంటండి అదే ఆ ప్రశ్న నన్ను అడుగుతున్నారండి మీరు అడగాల్సిందే ప్రభుత్వ సలహాదారుడు ఉన్నాడు కదా ఆయన అడగాల ఆయనకి మాకు ఎక్కువ సమాచారం ఉంటుంది ఈ మధ్యన ఆయన అడగాల మీరు ఒకవేళ ముందస్తు ఎన్నికలు ఈ ప్రభుత్వం వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి వెళ్ళాలి కదా సో వీళ్ళేమో అన్ని హామీలు నెరవేర్చుకున్నారని చంకలు గుద్దుకుంటున్నారు నేను చెప్పిన మూడే చేయలేదండి ఇంకేం చెప్తామని చెప్పండి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు అది జరగట్లేదు నెల్లూరులో పాదయాత్ర ఈరోజు అయిపోతుంది అన్న మాకు ఉద్యోగాలు రావట్లేదని పక్క రాష్ట్రాలకు ఉద్యోగాలు ఇస్తున్నారు మాకు ఇవ్వట్లేదు అక్కడంతా వాళ్ళదే అదే గొడవ జరుగుతుంది సో ఊకే ఏదో మేము చేస్తామని చెప్పుకుంటాం చాలా తేలికండి చేసి చూపిస్తాం అనేది చాలా కష్టమైన పని ఊటే లెక్కలు వేసుకుని మేము అన్ని చంకలు గుద్దుకుని మేము చేస్తాం అని చెప్తాం చాలా తేలిక సో ముందస్తు ఎన్నికలు ఎలా అంటే అది వాళ్ళ ఇష్టం ఎక్కడన్నారే నాకైతే తెలియదమ్మా అది చెప్పుంటే నాకు క్లిప్పింగ్స్ సాక్షి క్లిప్పింగ్లు పెట్టదులే సాక్షి మీరు సాక్షి అనట్లేదు స్వామి సాక్షి క్లిప్పింగ్లు పెట్టద్దు ఎందుకంటే దొంగరాతలు వాళ్ళకి అలవాటు ఆడియో అంటే వీడియో క్లిప్పింగ్ ఉంటే నాకు పంపించండి వాళ్ళు కూతురు నాకు తెలిసిన దొరకపోతే ఎవరు అనలేదు అవునండి ఇప్పుడు పార్టీ విధానం వెరీ క్లియర్ ఉన్న వ్యవస్థలన్నీ సర్పంచులతో ప్రజాప్రతినిధులతో పనిచేయాలి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీగా తయారవ్వకూడదు అది మా క్లారిటీ ఉంది అది తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది పంచాయతీరాజ్ దినోత్సవప్పుడు ఎంపీటీసీలు సర్పంచ్లో మా మీటింగ్ నేను మీటింగ్ పెట్టుకున్నా దాంట్లో చాలామంది వైకాపా సర్పంచులు వచ్చారు వాళ్ళ బాధలు కూడా చెప్తున్నారు అక్కడ జరిగింది ఆ డిస్కషన్ అంతా అక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పాను పార్టీ విధానం వెరీ క్లియర్